ఇంకొకటి. అట్లాగే ఈ 9వ తారీఖు అన్నది ఇంకొక 2 ముఖ్యమైన ఈవెంట్ల కాలంగా ఉంటుంది. ఒకటి, క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయిన రోజు ఈరోజు భారతదేశంలో పుట్టిన ప్రజల్లో భాగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నా, ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పనిచేయని వాళ్ళు ఈ రోజున సూక్తులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి లేని చరిత్ర కట్టబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మోడీ నాయకత్వాన, ఆర్ఎస్ఎస్ నాయకత్వాన. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశ సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోకి పంపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా భాగం ప్రైవేటు వ్యక్తుల చేతి, అదానీ అంబానీ చేతుల్లోకి వెళ్ళిపోయిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో మరొక్కసారి స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఈ దేశాన్ని తాకట్టు పెట్టేవాళ్ళు, లేకపోతే ఈ దేశంలో ఉన్న ప్రజల సంపదని వేరే వాళ్ళకి అప్పగించే వాళ్లకు వ్యతిరేకంగా మరొక క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది, ఆలోచించమని కోరుకుంటూ, ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఈ దేశభక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళి అర్పిస్తూ ఉన్నాం. ఈ రోజున ఆదివాసీ దినోత్సవం, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆదివాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు అభివృద్ధి వైపు, ఆదర్శం వైపు, జన బాహుల్యంలో మిగతా వాళ్ళతో సమానంగా వచ్చేందుకోసం ఆదివాసీలకు తగిన ప్రణాళికలతో పాటుగా నిధులిచ్చి ఆదుకోమని కోరుకుంటూ, పనిచేయమని కోరుకుంటూ మరొక్కసారి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం.